సూపర్ స్టార్ కృష్ణ గారు నిన్న రాత్రి హఠాత్తుగా అనారోగ్యం పాలవడంతో హాస్పిటల్కి చేరినట్టుగా తెలుస్తోంది. మరి కృష్ణ గారి ఆరోగ్యం విషమంగానే ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. గంట క్రితం చెప్పినటువంటి డాక్టర్స్ హెల్త్ రిపోర్ట్లో కాంటినెంటల్ హాస్పిటల్లో డాక్టర్స్ ఈ విషయాన్ని ధృవీకరించారు. మరి కీలకమైనటువంటి వైద్యుల ప్రకటన ఇప్పుడు అభిమానుల్ని కలవరపరుస్తోంది. ఆయనకి నానాగ్రామ్గూడలోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఎలాగైనా తమ అభిమాన హీరో ఆరోగ్యంగా బయటకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ విషయం పట్ల అందరూ చాలా సీరియస్ అవుతున్నారు. అసలు ఎందుకు ఇలా అయింది, ఏం జరుగుతోంది అంటూ అర్థం కాని పరిస్థితి. 24 గంటలు గడిస్తే కానీ ఏం చేయలేమని అంటున్నారు. అయితే కృష్ణ గారికి గుండెపోటు వచ్చిందని 24 గంటలు గడిస్తే కానీ ఏమి చెప్పలేమంటూ చెప్తున్న ఈ పరిస్థితులు చూస్తుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉందని ఆయన తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అయితే ఈ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ హాస్పిటల్లో మరి సూపర్ స్టార్ కృష్ణ గారి గురించిన విషయం తెలియగానే హాస్పిటల్కి వెళ్ళవటం కాదు, మహేష్ బాబును కూడా కలిశారట. మహేష్ బాబును కలిసి మీడియా ముందు మాట్లాడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. నేను ఇప్పుడే అన్నని కలిశాను, అలాగే బాబాయ్ని కూడా చూశానని. మరి ఏం కాదు, అందరూ ధైర్యంగా ఉండండి, డాక్టర్స్ వాళ్ళ శాయశక్తిలా ప్రయత్నిస్తున్నారు, మీ అందరి ప్రేమ అలాగే ప్రార్థనలు ఖచ్చితంగా కృష్ణ గారిని మనకు ఆరోగ్యంగా తిరిగి తీసుకొస్తుందని అలాంటి ఆలోచనలే చేద్దాం, నెగిటివ్గా ఎవరు థింక్ చేయొద్దు. సో కాబట్టి మనందరి పాజిటివ్ ఎనర్జీతో ఆయనకి మరింత ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. సో ప్రస్తుతం డాక్టర్స్ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, డాక్టర్స్ చేస్తున్న వైద్యానికి కృష్ణ గారు రెస్పాండ్ అవుతున్నారు. కాబట్టి అందరం కూడా దీనికోసం ప్రే చేద్దామంటున్నారు ఎన్టీఆర్.